గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను ఆఫ్టర్నూన్ నుంచి నైట్ రొటీన్ వరకు మీతో షేర్ చేస్తున్నాను. ఈరోజు సాటర్డే అనమాట. సో సాటర్డే అంటే పిల్లలకి హాఫ్ డే కదా. సో వాళ్ళైతే స్కూల్ నుంచి వచ్చేసారు, రెడీ చేసేసాం. ఇంకా మేము ఇప్పుడు భోజనం చేయాలి. ప్రజెంట్ అయితే ఈరోజు నేను హెయిర్ వాష్ చేసుకున్నాను. వీడియోస్ ఒక 3 డేస్ నుంచి కూడా అప్లోడ్ చేయట్లేదు కదా. ఏమైందంటే నాకు కొంచెం హెల్త్ బాగాలేదు. హెల్త్ బాగుపోవడం అంటే ఫీవర్ అనమాట, ఫీవరు, బాడీ పెయిన్స్. సో ఫుల్ ఎంత నీరసం అయిపోయానంటే తర్వాత వీడియో చేయొచ్చు అని చెప్పి రెస్ట్ తీసుకున్నాను. సో ఇప్పుడైతే అంతా కూడా బాగుంది. సో అందుకే ఇంకా ఈరోజే హెయిర్ వాష్ అయితే చేసేసుకున్నాను అనమాట. అండ్ ఈరోజు లంచ్లోకి ఏం చేశాను అవన్నీ కూడా మీకు చూపిస్తాను. అండ్ ఈరోజు షాపింగ్ కూడా వెళ్తున్నాం అనమాట. మధ్యాహ్నం ఎందుకు వెళ్తున్నాం షాపింగ్ అదంతా కూడా మీకు నేను క్లియర్గా వీడియోలో షేర్ చేస్తాను. సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసేసుకుని పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేసాను. బికాస్ నేను ప్రతిరోజు వీడియోస్ అప్లోడ్ చేస్తాను కదా, మీ వరకు నోటిఫికేషన్స్ వస్తే హ్యాపీగా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఇంకెన్ని కాలేసం వీడియో స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. లంచ్లోకి వచ్చేసి ఏం ప్రిపేర్ చేశాను అనేది మీకు చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను ఈరోజు బెండకాయ కర్రీ చేశాను. కర్రీ అంటే అటు ఫ్రై లాగా కాదు, అలానే బాగా కర్రీ లాగా కూడా కాదు, కొంచెం నార్మల్గానే చేశాను అనమాట. ఈరోజు అయితే పుల్కాస్ కాల్చలేదు, ఓన్లీ రైసే పెట్టేశాను నలుగురికి కూడా. ఎందుకంటే హెల్త్ బాగాలేనప్పుడు మనం డైటింగ్లో ఉన్నాం అనుకోండి ఇంకా నీరసం అయిపోతుంది. అందుకని చెప్పి ఇంకా షుగర్ వద్దు, రైసే తిను అని చెప్పేసి ఇంకా రైసే పెట్టేసుకున్నాం నలుగురికి కూడా అని. అందుకని చెప్పి నేను వీడియోస్ అప్లోడ్ చేయడానికి లేట్ అయ్యింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే నా ల్యాప్టాప్ కూడా రిపేర్ అయ్యింది అనమాట. సో అది రిపేర్కి ఇచ్చి వచ్చేసరికి ఒక 5 డేసో 6 డేసో పట్టింది. సో ఒక పక్క హెల్త్ బాగాలేదు, ల్యాప్టాప్ కూడా రిపేర్కి ఇవ్వడం వల్ల నేను వీడియోస్ అనేవి అప్లోడ్ చేయలేకపోయాను. అందుకనే షార్ట్ వీడియోస్ మాత్రమే డైలీ పోస్ట్ చేశాను అనమాట. బట్ రికార్డ్ చేసుకుని ఉంచుకున్నాను వీడియోస్. వన్స్ ల్యాప్టాప్ వచ్చేసరికి ఇంకా లైన్గా ఒక వీడియో తర్వాత ఒకటి ఇంకా డైలీ అప్లోడ్ పెడదామని చెప్పి ఇన్ని రోజులు గ్యాప్ తీసుకున్నాను. చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లలోని మన యూట్యూబ్ బ్లాగ్స్లో ఫుల్ వీడియోస్ పెట్టట్లేదు, మేము మిస్ అవుతున్నాం, ఏం జరిగింది అని అడుగుతున్నారు కదా. సో అందుకే మీకు ఇక్కడ క్లారిటీ ఇచ్చాను. అండ్ ఇదిగోండి ఇంకా వీళ్ళు స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి డ్రెస్సెస్ అవి చేంజ్ చేసేసుకుని ఇంకా వాళ్ళ నాన్నతో ఆడుతున్నారనమాట. ఇంకా భోజనం టైం అయిపోయింది రండి అని చెప్పేసి నేను పిలుస్తుంటే వీళ్ళు ఇక్కడేమో ఫుల్గా ఆడుకుంటున్నారు. హాఫ్ డే కదా సాటర్డే. సో సాటర్డే వచ్చేసరికి హాఫ్ డే ఉంటుంది. అండ్ వర్షాలు కూడా అమ్మ బాబో ఎంత ఎలా పడ్డాయంటే స్కూల్స్ కూడా పిల్లలకి సెలవు ఇచ్చేసారనమాట. ఇప్పుడైతే లేదు, అంతా కూడా బాగానే ఉంది. అండ్ ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి అనమాట, యూనిట్ టెస్ట్లు ఉంటాయి కదా. సో పక్క అది కూడా బిజీ ఉన్నాను. అందుకని చెప్పేసి కొంచెం వీడియోస్ అటు ఇటుగా అవుతున్నాయి. బట్ డైలీ అయితే షార్ట్ వీడియోస్ కంపల్సరీ, ఎందుకంటే అది ఫోన్లోనే కాబట్టి నేను మినీ బ్లాగ్స్ అయితే రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉన్నాను. ఇంక ఇప్పుడు మా లంచ్ టైం నలుగురం కలిసే తింటాం చెప్పాను కదా. సాటర్డేస్, సండేస్ అయితే మాత్రం లంచ్ కానీ డిన్నర్ కానీ, డిన్నర్ అయితే ఎవ్రీడే కలిసే తింటాం అనుకోండి. లంచ్ మాత్రం నేను శ్రీధరే తింటాం, పిల్లలు వాళ్ళు స్కూల్లో తింటారు కదా. సాటర్డేస్ సండేస్ అయితే మాత్రం చక్కగా నలుగురం కలిసి కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ అలా మా లంచ్ అయితే కంప్లీట్ చేసేసాం. అండ్ బయట వాతావరణం చూపిస్తుందని చూడండి, మార్నింగ్ నుంచి ఇంకా అలా డైలీ ఇంకా వర్షం అలా పడుతూనే ఉంది. వర్షం పడచ్చు కానీ రోజంతా పడితే చాలా చిరాగ్గా ఉంటుంది కదా. మాకు కొంచెం పర్వాలేదు కానీ హైదరాబాద్ సైడ్ అయితే మరీ దారుణంగా పడుతున్నాయంట కదా వర్షాలు. తొందరగా తగ్గిపోయి ఎండ వస్తే బాగుందని అనుకుంటున్నా. హాయ్ ఫ్రెండ్స్. సో మధ్యాహ్నం అయితే ఫోన్ చేసిన తర్వాత ఇంకా డాడీ వచ్చారు. డాడీ వచ్చిన తర్వాత పిల్లలు ఇద్దరిని కూడా తీసుకుని వెళ్ళిపోయారనమాట. 1:30 అలా అవుతుంది. ఇంకా ఆ తర్వాత నేను పడుకుంటుపోయాను. ఈవినింగ్ వెళ్ళొచ్చులే షాపింగ్కి అని చెప్పేసి ఇంకా పడుకుని లేచేసాను. ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే కరెక్ట్గా 4:30 అవుతుంది. సో మీరు నా ఫేస్ చూసి జడ్చుకోకండి, పడుకున్నాను కదా, మంచిగా నిద్ర పట్టేసింది. సో 4:30 అయింది టైం. బయటకు వచ్చేసేసరికి ఏమో వర్షం పడుతుంది. ఇంక ఈ వర్షంలో మేము ఏమెళ్తాం షాపింగ్కి, లేకపోతే జగదంబ వెళ్దాము అని చెప్పేసి అని అనుకున్నాం అనమాట. వెళ్తే అప్పుడు కొంచెం ఏమైనా ఆఫర్స్ ఉంటాయి కదా, మీకు షేర్ చేయొచ్చు కదా అని అనుకున్నా. బట్ వర్షం చూస్తే కంటిన్యూస్గా పడుతూనే ఉంది. ఇంకేం వెళ్తాం, ఇంకెందుకు మీకేం చెప్పలేదు కదా నేను ఎందుకు అని చెప్పేసి. యాక్చువల్లీ రేపు సండే, మా ఆడబడిచి వాళ్ళ పాపని ఉయ్యాల్లో వేస్తున్నారు అనమాట. డెలివరీ అయింది కదా తను, ఆల్రెడీ మీ బ్లాగ్లో చెప్పినట్టున్నాను. సో తంది రేపు పాపకి బాధాలన్నమాట. తన కోసం ఏదైనా తీసుకుందామని చెప్పేసి అనుకున్నాము. తెర చూస్తే వర్షం పడిపోతుంది. సో ఇంక ఇక్కడే తీసేసుకుంటాను, ఇంకా సితందర్లోనే ఉంటాయి కదా. సో అక్కడ ఏమైనా తీసుకుంటాను. సో తీసుకున్నప్పుడు మీకు డెఫినెట్లీ షేర్ చేస్తాను, ఓకేనా, ఏం తీసుకున్నాను అన్నది. సరే అయితే ఇంక నేను కొంచెం
ఫ్రెష్ అప్ అవుతాను, ఫేస్ అది వాష్ చేసుకుని ఏమైనా స్నాక్స్ ఏమైనా ప్రిపేర్ చేసుకుంటా. బాయ్. సో ఇంకిక్కడ చూడండి, ఇంకా అంతే మధ్యాహ్నం లంచ్ చేసేసామా, చేసేసిన తర్వాత ఇంకా పెద్ద వర్షం స్టార్ట్ అయిపోయింది. మేము షాపింగ్ కూడా వెళ్దామని అనుకున్నాం యాక్చువల్లీ, నేను అందుకని చెప్పి ఈరోజు మీకు కూడా షేర్ చేయొచ్చు ఏమైనా ఆఫర్స్ ఉంటే అనుకున్నాను. ఇలా వర్షం పడితే ఇంకేంటి, ఇంక అప్పటి నుంచి వర్షం స్టార్ట్ అయ్యిందనమాట, అలా కంటిన్యూస్గా తగ్గలేదు అసలు. ఇంకా సర్లే అని చెప్పేసి ఫంక్షన్ బ్లాగ్ ఉంది, మా కోడళ్ళ పిల్లది బారసాల ఫంక్షన్ అనమాట, ఉయ్యాల్లో వేసాము. అంటే గ్రాండ్ గేమ్ కాదు, జస్ట్ అలా ఫ్యామిలీ మెంబర్స్. అది సండే అనమాట, ఇది సాటర్డే కదా బ్లాగ్ మీకు పోస్ట్ చేస్తున్నాను, సండే బ్లాగ్ మీకు రేపు నేను పోస్ట్ చేస్తాను. అండ్ ఇక్కడ ఇంకా మంచి వర్షం పడితే ఎవరికైనా కూడా వేడి వేడిగా బజ్జీలను ఏమైనా తినాలనిపిస్తుంది కదా. సో బజ్జీలు వేయడానికి నా దగ్గర శనగపిండి లేదు, ఇంట్లో మ్యాగీ ప్యాకెట్ మాత్రమే ఉంది. నేను శ్రీధరే ఉన్నాము, పిల్లలు వచ్చేసి మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారనమాట, డాడీ వచ్చారు. ఇంకా డాడీ వస్తే ఇంక డాడీతో పాటు పిల్లలు వెళ్ళిపోయారనమాట, ఇంకా నేను శ్రీధరే ఉన్నాము. సరే అని చెప్పి మ్యాగీ ప్యాకెట్లే ఉన్నాయి, ఆకలి వేస్తుంది, ఏం తినాలి అని అంటే మ్యాగీ చేసాను అన్నారు, అందుకని ఇక్కడ ఎగ్ మ్యాగీ చేసేస్తున్నాను అనమాట. చాలామంది ఇందులో వెజిటేబుల్స్ అవి వేసుకుంటారు కదా, బట్ నేనైతే ఇలా ప్లెయిన్గానే చేస్తాను. నాకు ఆ వెజిటేబుల్స్ అవి టమాటాలు ఉల్లిపాయలు అవన్నీ వేస్తే నాకు నచ్చదు, అంటే ఒక్కొక్కరితో ఒక టేస్ట్ అనుకోండి, నేనైతే ఇలానే ప్రిపేర్ చేసుకుంటాను. ఇంకా గ్రీన్ పీస్ అలాంటివి ఏమైనా ఉన్నా పర్వాలేదు, అవైనా తింటాను, కానీ నాకు మిగతా వెజిటేబుల్స్ ఇష్టం లేదు. హ్యాపీగా మంచిగా స్నాక్ అది తినేసిన తర్వాత ఇక్కడ నేను మీకు స్వీట్ చూపిస్తున్నాను అనమాట. ఈ స్వీట్ నేను ఆల్రెడీ షార్ట్ వీడియోస్లో పెట్టాను, చాలామందికి తెలుసని అన్నారు. ఇది బిక్కా స్వీట్స్ అనమాట, కగరపల్సలో చాలా ఫేమస్ స్వీట్, ఇంకా చెప్పాలంటే ఒరిస్సా సైడ్ స్పెషల్ స్వీట్ అనమాట. ఇది తగరపల్స మనకి గణేష్ థియేటర్ ఉంటుంది కదా చిట్టివల్స, అక్కడ అమ్ముతారు బిక్కా స్వీట్స్ అనమాట. కేజీ 120 రూపాయలు 130 రూపాయలు, ఒక 10-12 పీసెస్ వస్తాయి, కానీ చాలా బాగుంటుంది. ఎవరైనా తిన్నారా లేదా తెలుసా లేదా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇదైతే మ్యాక్సిమం తగరపల్సలో ఉన్న వాళ్ళకైతే బాగా తెలుస్తుంది అనమాట, శ్రీధర్ వాళ్ళ ఊరు కదా, వాళ్ళ డాడీ ఊరు తగరపల్స్ అనమాట. సో అందుకని చెప్పి అక్కడ ఫేమస్, ఎప్పుడెళ్ళినా అటువైపు వెళ్ళినా తీసుకొస్తూ ఉంటారు, ఎందుకంటే తనకి ఇష్టం ఈ స్వీట్. ఆబ్వియస్లీ స్వీట్స్ అంటే ఇష్టం, బట్ ఈ స్వీట్ ఏంటంటే ఇంకా ఇష్టం అనమాట. పక్కన వచ్చేసి అది మిల్క్ కేక్ అని అన్నాను కదా, బట్ చాలామంది అది మిల్క్ కేక్ కాదు, చెన్న పొడ ఏదో అని చెప్పారు ఆ స్వీట్ పేరు, అప్పుడు ఆ తర్వాత తెలిసిందనమాట, నాకు కూడా పెద్దగా తెలీదు. హలో, సో ఇప్పుడైతే నేను రెడీ అయిపోయాను. యాక్చువల్లీ దేనికి రెడీ అయ్యాను అనేది మీకు చెప్పలేదు కదా. సో ఎందుకు రెడీ అయ్యాను అంటే నేను ఫస్ట్ టైం చూపిస్తా, 8:19 అవుతుంది టైం, అంటే 8:20 అవుతుంది, ఇప్పుడే షూట్ అయ్యిందనమాట. ఏం షూట్ అనుకుంటున్నారా, Q&A షూట్ చేశాను. మరి ఆ వీడియో దీనికి ముందు వస్తుందో దీని తర్వాత వస్తుందో నాకైతే తెలియదు, ఎప్పుడు ఎడిట్ చేసి ఏ వీడియో ఫస్ట్ అప్లోడ్ చేస్తానో. సో మేబీ Q&A పెడతాను అని అనుకుంటున్నాను. సో ఒకవేళ ఎవరైనా చూడకపోతే Q&A చూసేయండి, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇచ్చేసాను. సో ఇంక ఇప్పుడైతే రెడీ అయిపోయాను, డిన్నర్ చేయాలన్నమాట. ఇంక మేము డిన్నర్ చేసి నైట్కి మూవీ బుక్ చేసుకున్నాము. ఏ మూవీయో తెలుసా, బేబీ మూవీకి వెళ్తున్నాం అనమాట. ఎంతమంది చూసారు మూవీ, ఎలా ఉందన్నది నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. మేమైతే ఫైనలీ ఈ రోజు వెళ్తున్నాం, ఎప్పుడు కూడా మూవీ రిలీజ్ అయిన సెకండ్ డే థర్డ్ డే వెళ్ళిపోతాం అనమాట నేను శ్రీధర్. బట్ కొంచెం బిజీగా ఉండి అండ్ నాకు కూడా హెల్త్ బాగాలేదు కదా, సో దానివల్ల మేము వెళ్ళలేకపోయాం అనమాట. అందుకే ఇంక ఈరోజు సాటర్డే వీకెండ్ కదా, రేపు ఎలాగో సండే, స్కూల్స్ అవి ఏమి ఉండవు కదా, సో ప్లాన్ చేసుకుందామని చెప్పి ఇంకా 10:00 షో అనమాట జగదాంబకి వెళ్తున్నాము. జగదాంబలో మూవీ చూస్తే భలే ఉంటుంది తెలుసా, ఆ సౌండ్స్ ఆ మూవీ సూపర్ ఉంటుంది. సో నాకు తెలిసి టాక్ ఆల్రెడీ క్లట్ బ్లాక్ బస్టర్ అయిపోయింది మూవీ అయితే మాత్రం. సగం మూవీ అంతా కూడా రీల్స్లో వచ్చేస్తున్నాయి తెలుసా, నాకు చిరాకు వచ్చేస్తుంది. మీరు గమనించారో లేదో మీకు కూడా ఎలాగే అనిపిస్తుందా, మూవీ ఏ మూవీ అయినా కూడా రీల్స్లో క్లైమాక్స్ వచ్చేస్తుంది, దాని ట్రెండింగ్ సాంగ్స్ వచ్చేస్తాయి, మూవీ స్టార్టింగ్ వచ్చేస్తుంది, టైటిల్ ఎప్పుడు వచ్చేస్తుంది వచ్చేస్తుంది, మిడిల్ సీన్స్, సాడ్ సీన్స్, ఎవ్రీథింగ్ అన్ని రీల్స్లో వచ్చేచ్చు. నాకు తెలిసి ఖర్చు లేకుండా మూవీ అందులోనే చూపించేస్తారేమో, నాకైతే అలాగే అనిపిస్తుంది. ఎందుకు మూవీ చూడాలన్నా ఇది కూడా పోతుంది అనమాట. బట్ అయినా కూడా లేదు, సినిమా బాగుంది థియేటర్లోనే చూడాలని చెప్పేసి ఇంకా నేను శ్రీధర్ అయితే 10:00 బుక్ చేసుకున్నాము. ఇంక ఇప్పుడు డిన్నర్ చేసేస్తాం, డిన్నర్ అంటే టిఫినే తింటాంలేండి. సో ఇందాకే వేడివేడిగా సాయంత్రం ఈవినింగ్ స్నాక్ ఎందుకో ఇప్పి తినాలనిపించింది. డైట్ అయితే ఈ 1 వీక్ పక్కన పెట్టేసాను, నిజంగా చెప్పాలంటే డైట్ అయితే చేయలేదు కరెక్ట్గా, బికాజ్ అస్సలు బాగాలేదు నాకు, ఫీవర్ వల్ల నీరసం అయిపోయింది బాడీ, ఎక్కువ లిక్విడ్స్ తీసుకున్నాను. సో అందుకని చెప్పి నేను డైట్ పక్కన పెట్టేసాను, మళ్ళీ స్టార్ట్ చేస్తాను అనమాట డైట్. అండ్ జిమ్కి కూడా ఇంకా రెగ్యులర్గా వెళ్ళిపోతాం. సో నేను వేసుకున్న అవుట్ఫిట్ అయితే ఇది బాగుంటుంది, నా ఫేవరెట్ మింత్రా అనమాట. సో మూవీ ఎలా ఉంది ఏంటంటే నా రివ్యూ మీకు షేర్ చేస్తాను, అండ్ మీ రివ్యూ కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సరే అయితే మళ్ళీ కలుస్తా, బాయ్ బాయ్.
నైట్ వచ్చేసి మేము మూవీకి బుక్ చేసుకున్నాం అన్నమాట. ఏ మూవీ అంటే బేబీ మూవీ. ఈ మూవీకి బుక్ చేసుకున్నాము టికెట్స్. నేను శ్రీధర్ మాత్రమే, పిల్లలు లేరు కదా. సో 9:30 9:40 జగదాంబ థియేటర్. ఇప్పుడు మేమైతే జగదాంబ దగ్గరికి వచ్చేసాము. వర్షం పడుతుంది అన్నమాట, అంటే లైట్గా చిన్న చిన్న చినుకులే పడుతుంది, కొంచెం తెరిపించింది. బట్ మూవీ అయిపోయిన తర్వాత కూడా వర్షం, అంటే అలా చిన్న చిన్న చినుకులు. ఇంకా సర్లే అలా వెళ్తా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి ఇంకా మేము మూవీకి అయితే ప్లాన్ చేసేసుకున్నాం కదా. ఇక్కడ నేను ఏంటంటే డ్రెస్ మార్చేసుకున్నాను, జాకెట్ వేసుకున్నాను, చాలా చల్లగా ఉంది. సో అందుకే జాకెట్ పేర్ అప్ చేసేసుకున్నాను. సో ఇక్కడ థియేటర్ దగ్గరికి వచ్చిన తర్వాత ఎంత క్రౌడ్ ఉందంటే, ఏంటి ఇంత క్రౌడ్ ఉంది ఏంటబ్బా అని అనుకున్నాం. బట్ ఆ రోజు ఏంటంటే బ్రో మూవీ ట్రీజర్ రిలీజ్ చేశారనమాట జగదాంబ సెంటర్లో. సో దానివల్ల అసలు ఖాళీ లేదు, బయటికి వదలట్లేదు, లోనికి పంపించట్లేదు అనమాట. సో ప్రో మూవీ చూసారా? చూస్తే ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మేమైతే ఇంకా వెళ్ళలేదు, వెళ్దామని అనుకుంటున్నాం. పిల్లల ఎగ్జామ్స్ అయిపోతే అప్పుడు కొంచెం ఫ్రీ అవుతాం కదా, సో అప్పుడు వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాము. మేము చూసాక డెఫినెట్లీ నేను రివ్యూ అలాగో మీకు షేర్ చేస్తాను కదా. అండ్ మీరు కూడా ఒకవేళ చూసినట్టయితే మూవీ ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, మీ రివ్యూ అనేది తెలుస్తుంది కదా నాకు. సో ఇక్కడ బండి పార్కింగ్ చేయడానికి కూడా లేదనమాట. సరే ఈలోపు అక్కడ జనాలు అందరూ ఉన్నారు కదా, కొంచెం టైం ఎలాగో పడుతుంది. నాకు తెలిసి 10:00 వేస్తారేమో షో అని చెప్పి మేము ఈలోపు అలా చల్లగాల్లో మొత్తం జగదాంబ అంతా తిరుగుతున్నాం అనమాట. షాప్స్ అన్నీ కూడా క్లోజ్ చేసేసారు వర్షాల వల్ల. పడచ్చు వర్షం, నాకేంటంటే వర్షం అనేది నైట్ టైం పడి మార్నింగ్కి ఆపేస్తే పర్వాలేదు, ఎందుకంటే ఎవరి పనులు ఉంటాయి కదా. ఈ వర్షం పడడం వల్ల అన్ని పనులు ఆగిపోతాయి, ఎక్కడ పనులు అక్కడ ఆగిపోతాయి. హ్యాపీగా నైట్ టైం కురిసిందనుకోండి, మంచిగా పడుకుంటాం కాబట్టి చల్లగా ఉంటుంది వాతావరణం, బాగుంటుంది మార్నింగ్ లేసేసరికి. నేనైతే అలాగే అనుకుంటా. అండ్ ఇక్కడ మేము ఇంటర్వెల్లో కోసం అని చెప్పేసి కొంచెం స్నాక్స్ ఎగ్ పఫ్ అలాంటివి తీసుకున్నాము. సో నా పరంగా మూవీ అయితే మాత్రం బాగుంది, ముఖ్యంగా సాంగ్స్ అయితే సూపర్గా ఉన్నాయి, బాగా ఎంజాయ్ చేయొచ్చు. నాకైతే మూవీ ఓవరాల్గా నచ్చింది. ఇంటికి వెళ్ళాక నేను మీకు డెఫినెట్లీ షేర్ చేస్తాను రివ్యూ అన్నది. సో ఇంకా ఈవినింగ్ నైట్ తో బ్లాగ్ కంప్లీట్. హలో, సో ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసాం అనమాట. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా 1:43 అవుతుంది, తక్కువ 2. సో ఇంకా డ్రెస్ అయితే మార్చేసుకుని ఇప్పుడు జస్ట్ ఒకసారి వెట్ వైప్తో ఫేస్ అంతా కూడా క్లీన్ చేసేసుకోవాలి. మూవీ పరంగా మా రివ్యూ అయితే బాగుంది, మూవీ చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం లాస్ట్లో కొంచెం మదర్ సెంటిమెంట్ దగ్గర నాకైతే ఏడిపొచ్చింది. ఓవరాల్గా అయితే మూవీ బాగా ఎంజాయ్ చేశాము. సో మీకు కూడా నచ్చిందా ఈ వ్లాగింగ్? నేను కూడా ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను వీకెండ్ బ్లాగ్. వర్షం బయట పడుతుంది, లోపడన్నంత వరకు మూవీ చూస్తున్నంత సేపు తెలియలేదు వర్షం పడుతుందా లేదా అని. కానీ కంటిన్యూస్గా ఈరోజు ఏంటో తెలీదు, వర్షం అలా చిన్న చిన్న చుక్కలు పడుతూనే ఉందన్నమాట. సో నైట్ టైం పడినా పర్వాలేదు, చక్కగా మార్నింగ్కి మళ్ళీ క్లైమేట్ అంతా మామూలుగా అయిపోతే పనులు కూడా అవుతాయి. లేకపోతే వర్షం పడుతుంటే చిరాగ్గా ఉంటుంది, మెయిన్ ఏ పనులు అవ్వవు కదా. సో ఇంక ఇప్పుడు మేము ఇంకా పడుకోవడమే. రేపు మళ్ళీ సండే వ్లాగ్ షూట్ చేస్తాను, బికాజ్ ఎందుకంటే సండే ఫంక్షన్ ఉంది కాబట్టి. సో ఫంక్షన్ వ్లాగ్ అయితే మీ అందరికీ షేర్ చేస్తాను, నేను ఎలా రెడీ అయ్యాను ఇవన్నీ కూడా మీకైతే వస్తాయి. అండ్ ఈరోజు బ్లాగ్ కూడా నేను ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్, పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయడం మర్చిపోకండి. బికాజ్ నేను ప్రతిరోజు వీడియోస్ అప్లోడ్ చేస్తాను కదా, మీ వరకు నోటిఫికేషన్స్ వస్తాయి, హ్యాపీగా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. రేపు ఒక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, హ్యావ్ ఎ నైస్ డే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసిన ప్రతి ఒక్కరికి కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్, లాట్స్ ఆఫ్ లవ్, బాయ్.